మోడీ గారు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము కేసీఆర్ని అడిగినప్పటికీ కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు. చట్టం చేయడం జరిగింది, సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్టును తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది.